కలర్ రంగయ్య గారు ఏంటి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు కళ్యాణ దుర్గం బాధ్యతలు చూడబోతున్నారు ఏంటి కారణం ఏంటి మిమ్మల్ని అలా మార్చడానికి ఏమైంటుంది అనుకుంటున్నారు రీజన్ అంటే ప్రధానంగా నేను సామాజిక న్యాయం ఒకటి అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో మా పార్టీలో అది ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను అత్యధికులు నివసిస్తున్న ప్రాంతాల్లో అత్యధిక కుటుంబాలు ఉన్న సామాజిక వర్గంలో ఒక్కసారి కూడా చట్టసభలకు వెళ్ళని పరిస్థితి ఉండేటే అది గమనించే ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు కళ్యాణ దుర్గం తీసుకుంటే ఇంకొన్ని ఉన్నాయి కానీ ప్రత్యేకించి కళ్యాణ దుర్గంలో ఇప్పటి వరకు ఈ సామాజిక వర్గం నుంచి ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోయిన సందర్భం లేదు ఇది ప్రధాన కారణం మామూలుగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాప్రతినిధులు ఎందుకుంటారో లక్షలాది మంది వేలాది మంది చట్టసభలకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రతినిధులను పంపిస్తూ ఉంటారు ఇంతవరకు ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ నియోజకవర్గం నుంచి అసలు ప్రతినిధులనే వెళ్ళలేదంటే ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నట్టు లెక్క అది ప్రధాన కారణం ఎవరైతే అత్యధికులు ఉన్నారో ఒక నియోజకవర్గంలో చెల్లని వాళ్ళు పక్క నియోజకవర్గంలోకి వెళ్తే చెల్లుతారా అని మాట్లాడుతున్నారు మీకు ఏదో ట్రాన్స్ అంతకు నేను అడిగాను కదా మన చంద్రశేఖర్ గారిని సేమ్ అది మీరైతే మరి మీకే ఈ ప్రశ్న ఎందుకంటే చంద్రబాబు అయినా లోకేష్ అయినా మీలాంటి వాళ్ళకి వేసినటువంటి ప్రశ్న అది ఏం చెప్తారు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మేము ఎక్కడ ఉపయోగపడతాము ఎక్కడ సరిపడతాము అనే విషయంలో మా పార్టీ ఒక ప్రయోగం చేస్తుంది ఈ ప్రయోగం వల్ల మా విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఉద్దేశము ఆ విషయం వాళ్ళకి అర్థమైంది ఆ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నారు బంబేలెత్తి పుట్టున్నారు ఎందుకంటే అత్యధికులు ఉన్న ప్రాంతంలో వాళ్ళ ప్రతినిధులుగా చాలా సులువు ఈ ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వాళ్ళకి తెలుసు అందుకనే వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మన పార్టీలో మా పార్టీలో మేము ఎవరికి టికెట్లు ఇచ్చుకోవాలని మా అధ్యక్షులు మా అధిష్టానం నిర్ణయిస్తుంది మేము పక్క పార్టీలో వాళ్ళు నిర్ణయించకూడదు కదా మా పార్టీలో మేము ఎవరు ఉండాలని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ అవకాశం మేరకు మేము నిర్ణయం మేమైతే అట్లాంటి నిర్ణయం ఎవరు తీసుకోరు కదా అంటే ఇప్పుడు కొంతమంది అసంతృప్తులు అయితే ఉన్నారు కదా కొంతమంది అప్పుడే జనసేనకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తర్వాత టీడీపీలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అసంతృప్తులు వాళ్ళ పార్టీకి నష్టం ఉంటుంది ఉండదా ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రయోగం వల్ల వాళ్ళు దీని గురించి వాళ్ళు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారంటే కారణం దీంట్లో విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని అసంతృప్తులు ఆడ లేకపోయినా వీళ్ళు తలుపులు బార్ల తెరిచి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు అది ఎప్పుడు జరుగుతుంది ప్రజా ముఖ్యంగా ఎలక్షన్ టైంలో అసంతృప్తి అక్కడక్కడ ఉంటుంది దాన్ని వీళ్ళు ఇతర పార్టీల వాళ్ళు దాన్ని అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే టీడీపీ గానీ జనసేన గానీ ముఖ్యంగా టీడీపీ వెయిట్ చేస్తున్నది క్యాండిడేట్స్ లేక వెయిట్ చేస్తున్నారా వాళ్ళు మీ దగ్గర నుంచి ఎవరైనా వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారా లేకపోతే మీ ఎత్తుగడలు చూసిన తర్వాత అనౌన్స్ చేద్దాంలే అని చూస్తున్నారా మన ఎత్తుగడ చూసిన తర్వాత అనౌన్స్ చేద్దామని చూస్తూ ఉంటారు ఇంకోటి కూడా ఏంటంటే ఆ పార్టీలో నమ్మకం లేదు ఇప్పుడు ఇంత ముందుగా ఒక సమన్వయకర్తగా పెట్టి వీళ్ళకే టికెట్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరగాల తెలుగుదేశం పార్టీలో ఎన్నిసార్లు బి ఫార్మ్స్ మారుతాయి అసలు చేతులకి ఇచ్చి ఎన్నిక తీసుకున్న సందర్భాలు కూడా మా జిల్లాలో జరిగాయి పక్క జిల్లాలో జరిగాయి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం చాలా గతంలో ఎన్నో సార్లు చూసాం మా పార్టీలో ఆ పరిస్థితి ఉండదు సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో దాదాపు వాళ్లే ఉంటారు రైట్ బోయే సామాజిక వర్గానికి ఒక న్యాయం చేయాలనే దృక్పథంతో ఆలోచనతో ఇలా చేశారనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు వాళ్ళ ప్రతినిధులుగా చట్టసభల్లో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మన సామాజిక బస్సు యాత్రలో కూడా ఎవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాం కదా మనం చట్టసభలకు వెళ్ళి మాట్లాడి ఇప్పుడు అక్కడ ఎవరైతే బస్సు యాత్రలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు ప్రతినిధులుగా అప్పుడే అర్థమైపోతుంది కదా ఇదే పద్ధతి చట్టసభల్లో కూడా వస్తుంది ఏదో వైఎస్ఆర్సీపీలో ఏదో జరిగిపోతుంది అసలు కొన్ని పత్రికల్లో అయితే అసలు టికెట్లే వద్దు మాకని అంటున్నారని కొంతమంది అభ్యర్థులు ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని అంటున్నారని ఈ రకంగా రాసరా నేను చూపిస్తే కాసేపట్లో దానిపైన కూడా నేను మాట్లాడతాను నిజంగా ఆ పరిస్థితి ఉందా ఆ పరిస్థితి లేదు పార్టీ బలంగా ఉంది గడప గడపలైతే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులన్నీ 175 టార్గెట్ అయినా ఇవన్నీ ఇవి ఖచ్చితంగా విజయ అవకాశాలు మెండుగా ఉండడానికి అన్నిటికీ అన్ని స్థానాలు గెలవడానికి చాలా మెరుగైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రయోగాన్ని గురించే వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు గతంలో ఇంత ధైర్యంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారో అదే నియోజకవర్గంలో అదే కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు ఒకవేళ అలాంటి అవకాశాన్ని వాళ్ళు ఆ ప్రజలు ఆ ప్రతినిధులు వాళ్ళను ఎన్నుకోలేకపోయినారు అనుకో అది వాళ్ళది చాలా మళ్ళీ అలాంటి అవకాశాన్ని చేజార్చుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది ఎప్పుడైతే మనవాడు మనకి ఇప్పుడు నాకు జ్వరం వస్తే ఇంజెక్షన్ నాకేయాలి కానీ వాళ్ళు వేసుకుంటే ఎలా అండి అగ్రవర్ణాలు
అక్కడ ఆ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడితే చట్టసభల్లో అర్థం ఉంటుంది కానీ ఆ కుటుంబాల్లో పెరిగి అక్కడ ఉన్న ఇబ్బందులు ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ వేరే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. రైట్, ఓ కాలర్ ఉన్నారు సుబ్బారాయుడు, ఎక్కడ ఎర్రగొండపాలెం నుంచి, మీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సుబ్బారాయుడు గారు. రైట్, ఏం చెప్తారండి సుబ్బారాయుడు గారు, మీకు కొత్త సమన్వయకర్త వచ్చారు మీ జిల్లాలో వైఎస్ఆర్ సిపిక్స్, మీ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్ సిపిక్స్ సంబంధించి. గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వర్ గారు. రైట్ సార్, గుడ్ మార్నింగ్ చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్, నమస్తే. మా కాబోయే ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి మీకు ధన్యవాదాలు సార్. సార్, మీ వాయిస్, మీ విశ్లేషణ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. కాకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి మీ చర్చలో సార్ సార్ దాదాపు ఇప్పటికీ ఎంతో మంది మనం ముఖ్యమంత్రులను చూసాం, కానీ సార్ చేస్తున్నట్టు జగన్ సార్ చేస్తున్నటువంటి పథకాలు అనేటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిటువంటి అటువంటిది. ఇప్పుడు మా ఎర్రగొండపాలెం చూడండి సార్, దాదాపు ఈ ప్రకాశం జిల్లా లేకల్లా అంతి పెద్ద నియోజకవర్గం, అంటే చాలా విస్తీర్ణం గల నియోజకవర్గం. ఇక్కడ స్థానికులు ఎవ్వరు లేరు సార్, డేవిడ్ రాజు గారు వచ్చారు ఒంగోలు నుంచి వచ్చారు, మేము ఇక్కడ దాదాపు 28,000 ఓట్లతో గెలిపించుకున్నాం. అంటే సురేష్ గారు వచ్చారు, వాళ్ళు 32,000 గెలిపించుకున్నాం, వారు కూడా ఇక్కడ స్థానికులు కాదు సార్, స్థానికులు స్థానికులని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సేవ చేసేటోళ్ళు కావాలి. ఈ రోజు జగన్ సార్ చేస్తున్నటువంటి పథకము ప్రతి ఇంటికి ప్రతి గడపకు అందుతుంది సార్. వాళ్ళంతా చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఇదంతా దుష్ప్రచారం. ఎందుకంటే వాళ్ళు మారుస్తున్నారు, ఇక్కడ చేయనీళ్ళను మారుస్తున్నాయంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేసేది, జగన్ సార్ అక్కడ ఏది ఇంప్రూవ్ చేస్తారో అది ప్రజలకు అందుతుంది, అది మనకు ముఖ్యం కావాలి. ఇక్కడ మాకు చంద్రశేఖర్ సార్ గారు మాకు చాలా సౌమ్యుడిగా మాకు ఈ రోజు నేను అంటే ఇంత ముందు చూశాం కానీ వారి మాటలు మేము వినలేదు, వారికి మాకు ఫస్ట్గా వారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. మీ ఫేస్ లో ఆనందం కనిపించింది, కాన్ఫిడెన్స్ కూడా కనిపించింది అన్నాను. మీ మీ కాల్ తో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ పెంచేశారు, ఎక్కువ పెంచేశారు. పోయినసారి 32,000 పోయినసారి ఈసారి 35,000 తోటి సార్ ని ఈజీగా మేము గెలిపించుకునే బాధ్యత మా సార్. సుబ్బారెడ్డి గారికి ఏమి ఏమిస్తారండి ఇప్పుడు 30,000 అంటున్నారు? థాంక్యూ సుబ్బారెడ్డి గారు. ఎవరు ఎక్కడ ఏంటి ఆ సుబ్బారెడ్డి గారు ఎవరు, మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది, మనకి కాల్ చేశారు కాబట్టి అది తీసుకొని వారికి మీరు ఏం గిఫ్ట్ ఇస్తారో తర్వాత నేను మీరు గెలిచిన తర్వాత ఆ మెజారిటీ వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను, డెఫినెట్ గా మిమ్మల్ని పిలిపించి మరి మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి సుబ్బారెడ్డి గారు కాల్ చేసినందుకు. వెంకట గారు విజయవాడ నుంచి, వెంకట గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ మార్పులు చేర్పులు వైఎస్ఆర్ సిపిలో జరుగుతున్నాయి కదా, ఈ మార్పులు చేర్పుల వల్ల ప్లస్సా మైనసా పార్టీకి? సార్ గుడ్ ఈవినింగ్ అండి, ఈశ్వర్ గారు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు మొదలు పెట్టిన తర్వాత మన దత్తపుత్రుడు గాని చంద్రబాబు నాయుడు గారు గాని లేదా లోకేశం గారు గారు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ చెల్లని రూపాయి వేరే చోట ఎలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు నేను అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తాను సార్. నిన్నగాక మొన్న మన విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ గారు వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మరి ఆయన చెల్లరనే కదా సార్ ఆయనకి సీట్ ఇవ్వట్లేదని అనౌన్స్ చేసింది. మరి ఆయన ఎక్కడ చెల్లుతారని చెప్పేసి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అలాగే చరిత్ర చూసుకుంటే టాపిక్ లో ఆల్రెడీ మాట్లాడినే అదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అసలే ఊరు ఎక్కడ పోటీ చేశారు, మళ్ళీ ఎక్కడ పోటీ చేశారు. అలాగే రీసెంట్ గా అండి, రీసెంట్ గా గత ఎన్నికల్లో కరణం బలరాం గారు ఎక్కడి నుంచి పోటీ చేశారండి, ఆయన స్థానిక లేదండి. ఇక్కడ ఒకటండి, గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ దేశానికి ట్రెండ్ సెట్టర్ అండి, ఆయన ఒక ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్కు ముందు వచ్చే తర్వాత లేదా 10 రోజులు 20 రోజుల ముందు అభ్యర్థులను మారిస్తే వాళ్ళు అన్నట్టు ఇక్కడ ఏమైందంటే అనేకమైన గందరగోళాలు వస్తాయి. కానీ ఈ రోజున కనీసం ఇంకా 2-3 నెలలు ఉండగా మీరు ఎవరు ఎక్కడ పని చేసుకోవాలి, మీకు గెలుపుకి మీరు సహాయంగా ఉంటారు అని చెప్పేసి ఒకే ఒక మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఫైనల్ గా ఒకటి అడుగుతాను, ఇది ప్లస్సా మైనసా అంతే సింపుల్ గా మార్పులు చెప్పు సార్. ఒకటి సార్, అసంతృప్తులు అనే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయిన గత 23 మంది ఏమైపోయారు ఈ రోజున తెలియదండి ప్రజలకి. మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళు తెలుసుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అండి, పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు చూస్తున్నారు పైన దేవుడు చూస్తున్నారు సార్.
ఎస్ ఎస్ థ్యాంక్ యూ అండి వెంకట గారు కాల్ చేసినందుకు మీ అభిప్రాయం తెలియజేసినందుకు.